హవేలీ బాధ్యత ఇక్కడి అందరి బాధ్యత నీది. మాధురి, అప్పగింతలు పెట్టుకు, నేను తట్టుకోలేను. కల కాదు, నిజం. నీ కలలన్నీ నిజమయ్యేవి మన పెళ్ళైన తర్వాతే. కనీసం ఫోన్ కూడా చేయకుండా వచ్చావేంటి? ఫోన్ చేస్తే రూమ్ లో లేవని అబద్ధం చెప్తావేమోనని చేయలేదు. నిన్ను సూర్య, అర్జెంట్ గా నిన్ను చూడాలనిపించింది, థ్యాంక్స్ చెప్పాలనిపించింది, వచ్చేసాను. థ్యాంక్స్? ఎందుకు? నా తల మీద నుండి పెద్ద భారం దింపినందుకు. అంత గొప్ప పని చేశానా? ఏంటది? అదే, ప్రతాప్ గారి భార్యతో మన లవ్ గురించి చెప్పావు కదా. అదా అదా అంటూ అంత ఈజీగా తీసేకు. నువ్వు చేసిన పని మామూలుది కాదు, ఎంత గొప్పదో తెలుసా? ముగ్గురు జీవితాలు కాపాడావు. అవును సూర్య, సంధ్య గారు ప్రతాప్ గారిని అపార్థం చేసుకుని కాపురం కూల్చుకునేదాకా వెళ్లారు. నేను కూడా ప్రతాప్ గారికి మొహం చూపించుకోలేకపోతున్నాను. సంధ్య గారు ఎవరి మాటలు వినే పొజిషన్లో లేరు. ఈ ప్రాబ్లం ఎలా పరిష్కారం అవుతుందా అని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. లక్కీగా నువ్వు సంధ్య గారితో మాట్లాడటం వల్ల ఆవిడికి నిజాలేంటో తెలిసిపోయాయి, అపార్థాలు తొలగిపోయాయి. ఒక విధంగా నువ్వు సంధ్య ప్రతాప్ గార్ల కాపురం నిలబెట్టావు, నా పరువు నిలబెట్టావు. థ్యాంక్స్. థ్యాంక్స్ అనేది పరాయవాళ్ళు చెప్పుకుంటారు. ఓ సారీ. అది కూడా అంతే, కావాల్సిన వాళ్ళ మధ్య సారీలు ఉండవు. మరేం చెప్పమంటావు సూర్య? ఏమీ చెప్పక్కర్లేదు. ఇందాక నువ్వు అన్నావు చూడు, నువ్వు నేను ఇద్దరం కాదు ఒక్కరు అని. అలాగే నీ ప్రాబ్లం వేరు, నా ప్రాబ్లం వేరు కాదు, రెండు ఒక్కటే. మన ప్రాబ్లం సడన్ గా సంధ్య గారు కనపడగానే ఆవిడ మనసులో ఉన్న అపార్థం చెప్పేయాలనిపించింది. ఏమని అనుకోని అని చొరవ తీసుకున్నాను. అర్థమయ్యేలా అన్నీ చెప్పేశాను. లాభం ఉంటుందంటావా? ఎందుకుండదు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నువ్వు చెప్పిన నిజాల్ని నేను చెప్పినా ప్రతాప్ గారు చెప్పినా సంధ్య గారు నమ్మరు, కట్టు కదా అనుకుంటారు. అలా నువ్వు మాత్రమే చెప్పాలి, నువ్వే చెప్పావు, ఖచ్చితంగా దాని ఫలితం ఉంటుంది. పోన్లే, ఒక సమస్య పరిష్కారం అయింది. ఆ సరే గాని మన విషయానికి వద్దాం, మనం పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? నేను హవేలీ నుండి బయటపడగానే. అదెప్పుడో? హవేలీలో పరిస్థితి రోజురోజుకి మారిపోతుంది. మృణాలిని దేవికి గతం గుర్తులేదని సందీప్ కి తెలిసిపోయింది. ఆ విషయాన్ని మృణాలినితో కూడా చెప్పేశాడు. అవునా? అనుకున్నది సులువుగా సాధిద్దాం అనుకున్నాం, కానీ పరిస్థితి కాంప్లికేట్ అయింది. మరిప్పుడు ఎలా? జాగ్రత్తగా డీల్ చేస్తున్నాం. నా హెల్ప్ ఏమన్నా కావాలా? కావాలనుకుంటే తప్పకుండా అడుగుతాను. మొహమాట పడుకు. సూర్య, నువ్వు నా పక్కనుంటే మా అమ్మ నాన్న అందరూ నా పక్కనున్నట్టుంటుంది. ఐ లవ్ యూ సూర్య. రెండు వందలు 500 ఇప్పుడు జాగింగ్.
దేవుడా, ఎందుకింత ఒళ్ళు ఇచ్చావు తండ్రి? సిగ్గులేదు దరిద్రుడా, అడ్డమైన పిల్లలు తింటున్నప్పుడు ఒళ్ళు తెలీదు, లొట్ట వేసుకుంటూ లాగించావు. బాటిళ్లకు బాటిళ్లు ఎత్తుకొని తాగుతున్నప్పుడు ఒళ్ళు తెలీదు, ఎవడు ఫ్రీగా తాగిస్తాడా అని వెతుకు మరీ వెంటబడ్డావు. బాడీ రోడ్డు రోలర్లా తయారయ్యాక ఇప్పుడు తెలిసొస్తుందా? దేవుణ్ణి నిందిస్తావా? నికృష్టకు వెదవా. అమ్మో, పొరపాటు అయిపోయింది. ఇంకెప్పుడు దేవుణ్ణి ఏమయ్యాను? నా వెయిటు 70 కిలోలు తగ్గితే జీతం 100,000 రూపాయలు పెంచుతా అంటూ మా మేడం నాకు కండిషన్ పెట్టింది. ఈ రాష్ట్ర కష్టాలు పడుతున్నా, పెంచుకోవడం తేలికే, తగ్గించుకోవడానికే తాతలు దిగొస్తున్నారు. నన్ను మోసి మోసి ఈ సైకిల్ చిక్కుతుంది, కానీ నేనెప్పుడు చిక్కుతాను? 70 కిలోలు ఎప్పుడు కవ్వుతాను? నొక్కి పెడతాక అలత్తకి. హాయ్ రజ్జా, తొక్కు రజ్జా, హలో రజ్జా. అదే ఇంత పెద్ద హవేలీలో ఒక్క కుక్క లేదు, సెక్యూరిటీ చెక్ లేదు, ఎవడన్నా లోపలికి వెళ్ళిపోవచ్చు. ఏంటో అదే వైర్లెస్, అదే అలా తోక్ శభాష్ రాజా. అదే శభాష్ రాజా. ఆహా, ఇంక నువ్వు ఒలింపిక్ వెళ్ళిపో రాజా. మేడం చేస్తున్నాను, ఎక్సర్సైజ్ చేస్తున్నాను మేడం. ఇప్పుడే చిన్న కుడుకు పెట్టింది మేడం. ఇదిగో ఇదిగో చేస్తున్నాను. నువ్వు మా మేడం కాదా? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు చెప్పు. పిచ్చి వేషాలు ఇస్తే పుచ్చి లేచిపోతే. మర్యాదగా నేను చెప్పినట్టు విను.
ఏం కావాలి నీకు? నా దగ్గర 140 కిలోలు వెయిట్ తప్ప ఏమీ లేదు. కావాలంటే అందులో సగం తీసుకుపో. మీ మేడం ఎక్కడ్రా? ఎందుకు? ఎక్కడో లోపటుంది. తీసుకెళ్ళు నన్ను మీ మేడం దగ్గర తీసుకెళ్ళు. ఇదిగో నీ విజిటింగ్ కార్డు ఉంటీవు, చూపించి పర్మిషన్ తీసుకొస్తానే. అంత ఓవర్ యాక్షన్ వద్దు. నీ తెలివితేటలు నా దగ్గర కాదు, నువ్వే నా విజిటింగ్ కార్డు. పదా ఎక్సర్సైజ్ అయిపోయాయా? బయటికి వెళ్ళాలి, కార్ రెడీ చెయ్యి. నీకే చెప్పేది వినిపించటం లేదా? వాడి బొంద, వాడికి అంత సీన్ లేదు, ఆకారం మాత్రమే పుష్టి అంతే. ఏయ్ మరి డామేజింగ్ గా మాట్లాడుతున్నావు. రేయ్ పొట్టలో పేలుస్తా. ఏయ్ ఏయ్ ఎవరు ఇక్కడ? సేవ్ మీ, నన్ను కాపాడండి. ఏయ్ పరిచయం ఉంటే బుల్లెట్ బుర్రలో దిగిపోతా. అక్కడే ఆగండి. మొత్తం జనాభా అంతా వచ్చేసినట్టేనా? లోపలి ఇంకెవరన్నా మిగిలారా? చూడండి మర్యాదగా నోరు మూసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని జరిగే సినిమా చూడండి. అరిచినా గొడవ పెట్టినా మృణాలిని దేవిని చంపేస్తా. ఆ తర్వాత మీ ఇష్టం, నన్నని లాభం లేదు. ఎవరు నువ్వు? నీకేం కావాలి? నేనెవరో మీకు అనవసరం, నాకు మృణాలిని దేవితోనే అవసరం. నేను చెప్పినట్టు వింటే పని పూర్తి చేసుకుని కూల్గా వెళ్ళిపోతా. ముందుకేస్తే మారణ హోమం చేస్తా. హవేలీలో ఎవరు మిగలరు. ఏం కావాలి నీకేం కావాలి? జస్ట్ నీ ఆటోగ్రాఫ్ అంతే. ఈ డాక్యుమెంట్స్ని సైన్ చేయి అంతే, ఇంకేమీ అక్కర్లేదు. ఇది బ్లాంక్ స్టాంప్ పేపర్స్, అలా ఎలా సైన్ చేస్తారు? చెయ్యాలి, తప్పదు. నీ ప్రాణం సేఫ్గా ఉండాలి అంటే ఈ పేపర్స్ మీద నీ సంతకం కావాలి. దాని మీద ఏం రాసుకుంటావు? నాకు కావాల్సింది రాసుకుంటాను, ఈ ఆస్తి మొత్తాన్ని రాసుకుంటాను. మొత్తం ఆస్తి చచ్చినా సైన్ చేయను. ఏం చేసుకుంటావో చేసుకోపో. అయితే చావు, నీ చావు నా చేతుల్లోనే రాసి పెట్టింది.
మృణాల్ని వాడు చంపేస్తాడు, సైన్ చేసాయి. చంపని. అక్క, ఆస్తి కోసం ప్రాణాలు పోగొట్టుకుంటావా? సైన్ చేసాయి ప్లీజ్. రాజావారు, మీరైనా చెప్పండి, సైన్ చేయమని చెప్పండి. ఎక్కడికి ఫోన్ చేస్తున్నావు? పడే, ఆ ఫోన్ కింద పడే. పడేనమ్మా. పెట్టే అక్క. పోలీసులు ఫోన్ చేస్తున్నావా? అంటే ఈవిడ చచ్చినా పర్వాలేదా? మేడం, ఈడోడ తెక్కలోళ్ళలాగా ఉన్నాడు, రిస్క్ తీసుకోమాకండి. అక్క ప్లీజ్ సైన్ చేయక్క. నీకే చెప్పేది, సైన్ చేయి. గుడ్, తెలివైన నిర్ణయం తీసుకున్నాం. ఒక్క నిమిషం. వాడి మొహానికి ఉన్న మాస్క్ తీసి. అలాగే మేడం. నేను వాడి మొహం చూడాలి. వాడెవడో నీకు తెలుసా? తెలుసని చెప్తే చరిత్ర మొత్తం లాగుతుంది. నేను ఇబ్బందులు పడతాను. ఎందుకు వచ్చింది? తెలీదు మేడం, ఎక్కడ చూసినట్టుంటేను. అలా అన్నా అంతే. ఎవరు నువ్వు? చెప్తావా లేదా? చెప్పరా? అడుగుతున్నారుగా, చెప్పు. మామయ్య గారు, పోలీసులకు ఫోన్ చేస్తే అంతా వాళ్లే చూసుకుంటారు. అవును, ప్రతాప్ కి ఫోన్ చేస్తే వీడి రోగం కుదురుస్తాడు. ఆస్తి కావాలంటే ఆస్తి. వామ్మో, ఈ ఆస్తి నాకెందుకు తల్లి? నేనే చేసుకుంటాను. ఇది నా కోసం కాదు. మరి డాక్యుమెంట్స్ మీద సైన్ ఎందుకు చేయమన్నావు? మరెవరి కోసం? నిన్నెవరు పంపించారు ఇక్కడికి చెప్పు. ఓ, ఇందాక నుంచి లొడల లొడలు ఆగావు కదా, ఇప్పుడేమైంది? ఏ మాట్లాడమే, నోరు పడిపోయిందా? బతి మాట ఎందుకు? పోలీసులకు ఫోన్ చేద్దాం. వద్దు ప్లీజ్, పోలీసులు మాత్రం పిలవద్దు. మరి చెప్పు, నిన్నెవరు పంపించారు? పేరు చెప్తే నన్ను చంపేస్తాడు. చెప్పకపోతే నేను నిన్ను చంపేస్తాను. అయ్యో, ఇలా ఇరుక్కుపోయినట్రా బాబు. ఇదిగో, తర్వాత తీరిగ్గా బాధపడదు కానీ ముందు నిన్నెవరు పంపించారో అది చెప్పాడు. చెప్పు. చెప్పు. చెప్పేస్తున్నా. చెప్పేస్తున్నా. చెప్పు. నన్ను ఈ డాక్యుమెంట్స్ మీద సైన్ తీసుకోమని పంపింది ఎవరు? ఎవరా పంపింది?
అది అది మీ కొడుకు సందీప్. అవును మేడం, ఈ డాక్యుమెంట్స్ మీద సైన్ చేయించుకొస్తే నాకు 5 లక్షలు ఇస్తా అన్నారు. ఇది అన్యాయం సార్. నన్ను ప్రాబ్లంలో ఇరికించి మీరు హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. తప్పలేదు సార్, మీ పేరు చెప్పేశాను.